మేడ్చల్ జిల్లా బాచపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని మృతి కలకలం రేపుతుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత వారం క్రితం నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ చేశారు పేరెంట్స్. అయితే ఇవాళ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే వంశిత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు పోలీసులు. కాలేజీ 5వ అంతస్తులో ఆమె చెప్పులు గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా బాచపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత వారం క్రితం నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ చేశారు పేరెంట్స్. అయితే ఇవాళ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే వంశిత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు పోలీసులు. కాలేజీ 5వ అంతస్తులో ఆమె చెప్పులు గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రైట్, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్, ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది? బాచపల్లి నారాయణ కళాశాలలో ఫస్ట్ ఇయర్ అవుతున్నటువంటి వంశిత ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. అయితే ఈమె 5 రోజుల క్రితమే వాళ్ళ తల్లిదండ్రులు కామారెడ్డికి సంబంధించిన వీళ్ళు ఈమె 5 రోజుల క్రితమే నారాయణగాయలో ఈమె ఎంపీసీ మొదటి మాసంలో వీళ్ళు జాయిన్ చేశారు. జాయిన్ చేసి కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు అంటే గత 2-3 రోజులు కూడా ఈమె మానసిక పరిస్థితి కొంచెం బాగాలేదు. అంటే తన తల్లిదండ్రులు ఎప్పుడు సెలవులు ఇస్తారనేది కూడా కాలేజ్ యజమానితో పాటు ఇటు స్నేహితులను కూడా అడిగింది. అయితే తను కొంత మనస్తాపంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 9 గంటలకు ఆమె క్లాసులు కూడా అటెండ్ అయింది. క్లాసులకు అటెండ్ అయిన తర్వాత ఆమెకు ఒంట్లో బాగాలేదు, కడుపు నొస్తుంది అన్నది కూడా ఆమె ఆశ్చర్యం తెలిపింది. అయితే ఈ రోజు ఉదయం 9:30 ప్రాంతంలో హాస్టల్ బిల్డింగ్ పైన 5th ఫ్లోర్ నుంచి కూడా ఆమె దుంకి సూసైడ్ చేసుకుంది. అయితే దీంతో కాలేజ్ సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కాలేజ్ సిబ్బంది సంఘటన స్థలం చేరుకొని ఆమె డెడ్ బాడీని తీసుకొని నిమిత్తం గాంధీ హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఓవరాల్ గా తన గత కొంతకాలం కూడా అంటే 1 వీక్ క్రితమే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాచపల్లి నారాయణగాయలో జాయిన్ చేశారు. మొదటి ఎంపీసీ మొదటి సంవత్సరాలు కూడా జాయిన్ చేసిన నేపథ్యంలో ఆమె కొన్ని రోజులుగా గత 2-3 రోజులుగా కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆమె బిల్డింగ్ పై నుంచి కూడా 5th ఫ్లోర్ నుంచి కూడా దిగి ఆత్మహత్య చేసుకున్నట్టే పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసులు సంఘటనలు చేరుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కామారెడ్డికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా వాళ్ళ సమాచారం అందించారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. పైనుంచి కింద బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకుందని మనం వచ్చి వెరిఫై చేసినాము. అమ్మాయి పేరు వంశిక, ఏజ్ 16 ఇయర్స్, రెసిడెన్స్ కామారెడ్డి. ఆ అమ్మాయి త్రిబుల్ ఐటీ సూపర్ 60 కోర్స్లో 9th రోజు ఆఫ్టర్నూన్ జాయిన్ అయింది. ఈ మంత్లో లాస్ట్ 4 డేస్ బ్యాక్ జాయిన్ అయింది. అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంటు. వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా పేరెంట్స్ గుర్తొస్తున్నారు. అది ఇది నేను పేరెంట్స్ని చూడబుద్ధి అవుతుంది అని చెప్పేసి క్లాస్మేట్స్ తోటి తినే దగ్గర మెస్లో పక్కన ఉన్న క్లాస్మేట్స్తో షేర్ చేసుకుంది. ఈరోజు మార్నింగ్ 8:45 టైంలో క్లాస్లో ఉండగా, కెమిస్ట్రీ క్లాస్లో ఉండగా మేడం తోటి వామిటింగ్ వస్తుంది, నేను సిక్ అయినా కడుపు వస్తుంది, నేను పోయి రూమ్లో పడుకుంటానని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్తో పర్మిషన్ తీసుకొని రూమ్కి వెళ్తున్నానని చెప్పింది. 5th ఫ్లోర్ పైన టాప్ ఫ్లోర్ 5th ఫ్లోర్కి వెళ్ళేసి పైనుంచి దూకి చనిపోయింది. అమ్మాయి చెప్పులు గిప్పులు మొత్తం అక్కడ పైన టాప్ ఫ్లోర్లో 5th ఫ్లోర్లో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఏమైనా ఉంటే తమకి ఇన్ఫామ్ చేస్తాం. బాచపల్లిలోని నారాయణ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది. ఇక్కడ ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో వంశిక అనే ఒక గర్ల్ స్టూడెంటు ఎంపీసీలో జాయిన్ చేశారు వాళ్ళ పేరెంట్స్. ఈరోజు 3 రోజుల కింద ఆమెను ఇక్కడ ఈ క్యాంపస్లో జాయిన్ చేసి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయారు.
మూడు రోజుల నుంచి కూడా ఆ వంశిక అనే అమ్మాయి కొంచెం ఇంటి మీద బెంగతోని కొంచెం లోన్లీగా ఉండి కొంచెం ముభావంగా ఉంది. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫస్ట్ క్లాస్ అటెండ్ అయ్యి నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్టల్ రూమ్కి వచ్చింది. మరి ఆమె హాస్టల్ రూమ్లో అంత క్లాస్లో ఉన్న సందర్భంలో ఆమె ఒకతే 5వ ఫ్లోర్కి వెళ్ళి టెర్రస్ పై నుంచి కింద దూకడం జరిగింది. దాంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆమె ఒక బాడీని గాంధీకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కామారెడ్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సూసైడ్ ఏంటంటే ఆమె 3 డేస్ నుంచి కూడా మరి జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆమె ఒక ముభావంగా ఉండడము, ఆ పక్కన బెడ్ మీద ఉన్న వాళ్ళ రూమ్మేట్స్ను ఫ్రెండ్స్ను అడగడం ఏంటంటే మనకు హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు, ఇంటికి ఎప్పుడు పంపిస్తారు అనే విషయంలో ఆమె ఎంక్వైరీ చేయడం జరిగింది. బహుశా ఆమె హోమ్సిక్తోనే ఈ యొక్క స్టెప్ తీసుకున్నట్టు ఈ యొక్క సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. వేరే ఇతర కారణాలు అయితే ఏం లేవు. దీని మీద కేసు నమోదు చేసుకున్నాము, దర్యాప్తు చేస్తున్నాము.